డబ్బలు తక్కువ కట్లు ఎక్కువ, ఈ బిల్డప్ ఏంటి? చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు, అందుకే చిన్న దెబ్బకి పెద్ద కట్లు వేసాం. ముందు ముందు తగలబోయే దెబ్బలకు కూడా ఇప్పుడే కట్టేసుకున్నాం. ఎనీ అబ్జెక్షన్? నో అబ్జెక్షన్. ఎక్స్క్యూజ్ మీ, పేపర్ లో బొమ్మలు పడాలంటే ఏం చేయాలి? ఎవరిది? మీది కాదు, మీదైతే డబ్బులు చేయించుకోవాల్సిందే. హలో, పాస్ట్ లో మేము ఎదవలమైనా ప్రజెంట్ లో అంత కాదు. మరి వీళ్ళ బొమ్మలన్నీ డబ్బులు ఇచ్చేయించుకున్నారా? వీళ్ళు ఆటల్లో గెలిచిన వాళ్ళు. అయితే తమ్ముడు ఫోటో గ్యారంటీగా పడుతుంది, తమ్ముడు ఖచ్చితంగా గెలుస్తాడుగా. తమ్ముడెవరు? ఇంకెవరు, మా భద్రాచలం తమ్ముడు. ఈసారి స్టేట్ తాయికొండ పోటీలకు వెళ్తాడు, అదర కొడతాడు, నెంబర్ వన్ అయిపోతాడు. ఏమీ నేర్చుకోకుండానే నెంబర్ వన్ అవుతాడా? ఏం నేర్చుకునేది, మా ఇద్దరిని కలిపితేనే కిలోమీటర్ అవతల పడ్డాం. అట్లాంటిది ఒక్కడి అనితే స్టేట్ అవతల పడ్డం. పాట అయినా ఫైట్ అయినా ముందు కోచింగ్ తీసుకోవాలి, తర్వాత టెక్నిక్ నేర్చుకోవాలి, అప్పుడు పోటీకి వెళ్ళాలరా. మీరెందుకు నవ్వుతున్నారమ్మా? మరి లేకపోతే ఏంటండి, చేపపిల్లకి ఈత ఎవరు నేర్పారండి? పక్షులకి ఎగరటం ఎవరు నేర్పారండి? తమ్ముడికి తన్నులు తన్నడం ప్రత్యేకంగా నేర్పాలా? గారు మీరేం వర్రీ అవ్వకండి, తమ్ముడు కుమ్మేస్తాడంతే. ఉరిమి దుంప తెగ, మనవాడు ఎంత వస్తాదేనా, కోచింగ్ లేకుండా ఎలారా? నాకేం డౌట్ లేదు గురుగారు, మీరు అనండి, కుమ్మేస్తా. Now the next participant is Mr. Suraj. Opponent Mr. Bhadrachalam. సౌండ్ వద్దు, ఈ సౌండ్ వస్తుంది. అయ్యా ఇదిగో తమ్ముడు, మరి అంతగా కొట్టకయ్యా, చచ్చిపోతాడయ్యా. నా వల్ల మీకు అవమానం జరిగింది, నమ్మి చేరదీసినందుకు మీకు చెడ్డ పేరు తెచ్చాను. మీ మాట వినకుండా పోటీల్లోకి వెళ్ళి తప్పు చేశాను. తప్పు తెలుసుకున్నావు కదా, దిద్దుకో. తప్పులు అందరూ చేస్తారు, కానీ తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే వాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళ జీవితంలో గొప్పవాళ్ళు అవుతారు. ఈత నేర్చుకుని ఓడిపోతే ఓడిపోయానని బాధపడాలి, కానీ నువ్వు ఈత నేర్చుకోకుండానే ఏర్లోకి దూకావు. మీరు ఓడిపోయానని బాధపడకూడదు, ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించాలి. చరిత్రలో గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళంతా ముందు పరాజయాలు పొందిన వాళ్ళే. ఓటమనేది విజయానికి తొలిమెట్టు. ఓర్చుకో, నేర్చుకో, గెలుచుకో.